కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలంటూ నెల్లూరు మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కార్పొరేషన్ ప్రధాన గేటు వద్ద బైఠాయించిన కార్మికులు కార్యాలయంలోకి దూసుకొచ్చారు. అనంతరం కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కౌన్సిల్ సమావేశానికి వస్తున్న మేయర్ను అడ్డుకుని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కార్మికులకు జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దాంతో అక్కడే ఉన్న మేయర్ అబ్దుల్ అజీజ్ అదుపు తప్పి కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మేయర్ను కౌన్సిల్ సమావేశ మందిరంలోకి తీసుకెళ్లారు. అనంతరం కౌన్సిల్ సమావేశంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కార్మికుడు స్పృహ తప్పి పడిపోయాడు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ నడి తెలుసుకుందాం. విజయ్, నెల్లూరులో కార్మికుల ఆందోళనకు సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పుడు స్పృహ తప్పిన కార్మికుడి పరిస్థితి ఎట్లా ఉంది? చక్రవర్తి, ఇవాళ నెల్లూరులో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం మొదటి నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అయితే ఇవాళ ఉదయం 10:30 ప్రారంభం కావాల్సినటువంటి సమావేశాన్ని ముఖ్యంగా మేయర్ ని బయటనే ఏదైతే సిపిఎం సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అదేవిధంగా కార్యకర్తలు కూడా గేటు వద్దనే వీరిని అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా మొదట ఏదైతే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి పాలకులు ధారాదత్తం చేస్తున్నారని చెప్పి మొదట అక్కడ వాళ్ళు ధర్నా నిర్వహించడం జరిగింది. తర్వాత బయట గేట్ నుంచి నేరుగా లోపలికి వచ్చి మెయిన్ ఎంట్రన్స్ వద్దకు రాగానే అక్కడ మున్సిపల్ కార్మికుల రూపంలో పెద్ద ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొన్నాడు మేయర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ఇప్పుడు టెండర్ వ్యవస్థను తీసుకురావడం వల్ల వందల మంది కార్మికులు రోడ్డును పడతారని చెప్పి మున్సిపల్ కార్మికులందరూ కూడా వందల సంఖ్యలో అక్కడ చేరుకొని మేయర్ వాహనాన్ని అడ్డుకోవడం, అదేవిధంగా మేయర్ ను కూడా కౌన్సిల్ సమావేశాన్ని లోపలికి పోనీయకుండా మేయర్ అజీజ్ ని అడ్డుకోవడం జరిగింది. అయితే అప్పటికే పోలీసులు భారీ స్థాయిలో అక్కడికి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సంఖ్య అటు మహిళలు అదేవిధంగా పురుషులు ఈ విధంగా పెద్ద సంఖ్యలో అక్కడ రావడంతో పోలీసులు కూడా వీరిని అదుపులోకి చేరినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత మేయర్ కారు దిగిన వెంటనే కౌన్సిల్ సమావేశంలోకి వెళ్తుండగా ఒక్కసారిగా కార్మికులందరూ కూడా మేయర్ ని అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పెనుగులాట జరిగింది. పోలీసులు వీరందరూ కూడా బయటకు ఇచ్చే క్రమంలో ఒక్కసారిగా మేయర్ అబ్దుల్ అజీజ్ కూడా కింద పడిపోవడం జరిగింది. దాదాపుగా ఈ హైడ్రామా అంతా కూడా 15 నుంచి 20 నిమిషాల వరకు జరిగిందని చెప్పుకోవాలి. దాదాపుగా గంటన్నర ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది. మరోవైపు వైసీపీ
సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇప్పుడు పాలకులు చేసినటువంటి వ్యవహార తీరును కూడా వీళ్ళు అడ్డుకోవడం జరిగింది. సో కౌన్సిల్ సమావేశం మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు అటు మీడియాను కూడా మీడియా మీద కూడా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ఎవరు కూడా కెమెరామెన్ ఎవరు కూడా లోపలికి పోకూడదు, కెమెరాలు తీసుకుని వెళ్ళకూడదు అనేటువంటి ఆంక్షలు నిర్వహించడం, అదేవిధంగా ఆ ప్రజా ముఖ్యంగా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు ఆందోళన నిర్వహించడం, ఆ తర్వాత ఆ ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వీరు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మొదటి నుంచి కూడా ఇవాళ జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశం ఒక రకంగా రసాబసగా మారిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా అటు వైసీపీ అదేవిధంగా అధికార పక్షం మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. చక్రవర్తి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సుజయ్. మా ఫ్యామిలీ